స్వల్ప పర్ఫార్మెన్స్ వచ్చే సుధీర్ ఈ రోజు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా? తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ సుడి గాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. ఏంటే నేను దాని నుంచి నోరు పోయేలా హూ ఆర్ యూ అంటే ఐఎమ్ అదో ఐఎమ్ ఇదో అని చెప్పకుండా అలా గుడ్లు అప్పగించొస్తావు? ఐఎమ్ యువర్ పిల్ల. నువ్వు పిల్లనివి కాదే, నా ఆనందానికి వేసిన గొల్లేనివే. ఎలా ఫోన్ చేస్తున్నాడు? హలో బాస్, బాస్ చెప్పండి. ఫైల్స్ పెట్టా కదా, అక్కడ పెట్టాను. అది కాదు బాస్, నేను చెప్పేది రండి బాస్. నేను అక్కడ మనం పిఏకి ఇచ్చాను ఫైల్స్, అక్కడే ఉంటా బాబా. జాబ్ పోయిందా? ఎందుకు కొడుతున్నారండి? ఒక నిమిషం ఒక ఆలోచించుకొని. ఫ్యాన్ ఏంటి? వన్ స్పీడ్ లో పెట్టావు అంటే గాలి తక్కువ ఊపి అడగడం చచ్చిపోలేదే కానీ ఆలోచన ఏంటి? చూస్తున్నా మార్చు. ఏంటి ఫైల్ లో పెట్టావు అంటే ఫ్యాన్ స్పీడ్ తిరిగినంత స్పీడ్ గా ఎలక్ట్రిసిటీ బిల్ తిరిగితే నీ దొంగ మూడు చేరతారు బిల్లు. అంటే కృష్ణ కృష్ణ కృష్ణ, ఇది కృష్ణ ఇది రాధ. భలే హింటేస్తున్నానే కృష్ణ, నీ బాయ్ ఫ్రెండ్. దేవుడు ఏంటి, నాకెదురు చెప్తున్నావు? నాకెదురు చెప్తానండి. ఒక్క నిమిషం, పెడితే ఫుల్ స్పీడ్ లో ఉంది. టూ దొక్క వైపు, త్రీ ఎక్కువ అయిపోయింది, రెండున్నర పెట్టు. రెండున్నర అలా పెట్టాలండి? నా ముందే నించోని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నాకే ఎదురు చెప్తావు నువ్వు? ఒక్క నిమిషం అండి, రెండున్నర ఎలా పెట్టమంటారండి? అమ్మని అమ్మ ఎనకొచ్చి చెప్పావా? ఇది ఇంప్రూవ్ చేసింది కామెడీ. ఎవరు నిప్పు అప్లోడ్ వచ్చాడేంటి? చెప్పు నిప్పు, ఏంటి ఎలా వచ్చావు? తవన తీసుకున్న అప్పు అది ఇచ్చేస్తా, రేపు వెళ్ళి ఇచ్చేస్తాను అప్పు. రే, నీకు అప్పు ఇచ్చినందుకు నా పిల్లలు నాకు విడాకులు ఇచ్చిందిరా? కమ్సే కమ్ వడ్డీ చెడ్డీలు తీసుకుంటా. ఒక నిమిషం, అక్కడ మా ఇంట్లో రెండు చెడ్డీలు ఉన్నాయి. తెగుతుంది చెప్పు. ఇచ్చేస్తా నిప్పు గారు. వెళ్ళండి, నా బ్రతుకి ఆనందం లేకుండా పోతుంది. వాడిన యాక్టింగ్ ఏమైందంటే, అంటే నేను పిల్లలంటే ఏమైనా నవ్వాలా? నేను ఏదో టైప్ అయి పిలుస్తాను నిన్ను, ఏదో అయిపోనా? ఎవరు వచ్చి వచ్చి అర్థం కట్టలేదు. ఫ్రస్ట్రేషన్. అరే సుధీర్, రెండు రెండు ఓనర్ గారు మంచి టైంకి వచ్చారు, పెగ్గేస్తారా? పెగ్గేయనరా, నేను నిన్నేస్తా. ఎప్పుడు ఇస్తారా? రెండు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తానండి. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ అని నా పిల్ల నెల తప్పినప్పటి నుంచి అనుకున్నావు. అది రెండు సార్లు నెల తప్పింది, కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా రెండు కట్టలే. ఇచ్చేస్తాను సార్. ఇవాళ గిట్లా ఇయ్యలేదనుకో, నేను రేపు వాటర్ కట్ చేస్తా, ఎల్లుండి పవర్ కట్ చేస్తా, తర్వాత నన్ను కట్టేస్తారేంటి? లేలే, మా ఇంటి డోర్ కి టూలెట్ బోర్డు కడతా. అది కాదండి. ఎన్నిసార్లు చెప్పాలి స్టఫ్ దమ్మని? ఎన్నిసార్లు చెప్పి ఒక్కసారికి వచ్చి ఒక్కసారే చెప్పారంటావా? భాషలో రజనీకాంత్ ఒక్కసారి చెప్తే ఎన్నిసార్లు చెప్పినట్టే? వంద సార్లు చెప్పినట్టండి. ఆహా, పరాయి మోగాడు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు, కట్టుకున్న మోగాడు ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టు. నీకు నాకంటే రజనీకాంత్ ఎక్కువైపోయాడు. ఉండే షోడ్ అయిపోయింది కరెక్ట్ టైంకి, షోడ్ తీసుకొని వస్తాను. నెక్స్ట్ రౌండ్ రెడీగా ఉండు. సరేనండి, 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 సరేనండి. రోజు
నా జీవితంలో హాయ్ ఎక్కడ ఉంది? మీ బాబు రోజంతా దొబ్బి తాగి బయటికి వెళ్ళి బయట ఫ్రస్ట్రేషన్ అంతా ఇంటికి వచ్చి నా మీద చూపిస్తున్నా. బావ పెగ్గేసి లగ్గతో తొంతున్నాడు కదా, నువ్వు మందు కొట్టాలక్క. మందు కొడితే బాగోదు. కొట్టాలక్క, మీ ఇంట్లో మ్యాన్ బాగోవాలన్నా, ఈ హౌస్ బాగోవాలన్నా ఈ మ్యాన్స్ కొట్టాలక్క. రాయల్ స్టాక్ తాగే బావని రాయిచ్ కొట్టాలి, బ్లెండర్ స్పైట్ తాగే బావని బెండ తీయాలి, టీచర్ తాగే నా కొడుకులు నువ్వు టీచర్ అయి గుణపాఠం చెప్పాలక. తాగాక ఇంకా బ్యాంక్ పేర్లు తెలియక సరే కానీ ఇల్లు నాకు నీళ్ళు పట్టరా అక్క, తీసుకొస్తాను. మందు కొడుతున్నావా? మందే కాదు, మా ఆయన కూడా కొడతా. అవునా? కొత్తలో మా ఆయన కొట్టేవాడు, తర్వాత ఇప్పుడు నేను కొడుతున్నాను. నువ్వు మందు కొట్టు, తర్వాత బావను కొట్టు. నేను చెప్పింది తినక, మందు కొట్టు. బాగా ఫీల్ అవుతాడు. బాగా ఫీల్ అవడక, నువ్వు మందు కొట్టాల్సిందే. ఆడ అప్సెట్ అయితే, ఆడ అప్సెట్ అయితే నీకు ఇంకో సెటప్ చూసే బాధ్యత నాది. ఏం చేయలేదు. ఎలా ఉంది? చేదుగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? బావ వస్తున్నాడు, బావను కొట్టు. నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మొత్తం అబ్జర్వ్ చేస్తాను, నీకు సపోర్ట్ నేర్స్తాను. రెడీ? సరే. కుడి ఎడమ అయితే పొరపాటు లేదు, ఓడిపోలేదు. ఓ రెబ్బన్ కడుతుంది ఏంటో? మిరియాల కషాయం తాగినలాగా ఫేస్ ఏంటి ఇది? ఇది మిరియాల కషాయం కాదురా, ఇది మిరియాల కషాయం కాదు, మాన్సన్ హౌస్. మన ఇంట్లో మ్యాన్షన్ హౌసా? అవునా? మందు తాగావా? మందు నీ గుంతులో కాదు, నా గుంతులో కూడా ఎక్కుతుంది. కిక్కు నీ కాదు, నాకు ఎక్కుతుంది. కిక్ ఎక్కడే ఎక్కడే ఎక్కడ నేను కుక్కలు కొట్టిన కొట్టబోదు అని అడుగు. నన్ను కొడతావు నువ్వు? ఒక్క నిమిషం. అర్థమైంది. కొడతా కొట్టా కానీ రౌండ్ ఎందుకు తిరిగావే? అరే నీ జల్లిలో చేసిన ఆరోపణలు గుర్తెచ్చుకుంటే దెబ్బ స్ట్రాంగ్ గా పడతాను కొట్టాను. ఒక్క నిమిషం అయితే నేను తిరిగి చూస్తాను. అబ్బ మందు మగ్గలంటా మూడు మా మోడు చూసి నేర్చుకోండి. ఆగిపోయిండ్రా, నువ్వు చేసిన అదోపని నేను గుర్తురలేదు జర్నీలో. కదరా, నేను ఒకే అదోపరే చేశానంటరా? నో. మరి ఏంట్రా ఇది? లాభం లేదురా, లాభం లేదు. ఇప్పుడు తెలియకుండా ఎంత పెద్దదో ఎలా చేసాడండి నువ్వు? మళ్ళీ తిరగాల్సిందే. సారీ, లాభం లేదురా, తాళి తెంపేస్తా. కదా, నువ్వు బతుకున్నావు తెలియాలంటే ఈ మెళ్ళలో తాళి పట్టు ఉండాలి. నువ్వు ఎలా బతుకుతున్నావు తెలియాలంటే ఈ ఒంట్లో అలంకారం ఏడ్చి సావాలి. నువ్వు ఎప్పుడు వచ్చావే? ఫస్ట్ రౌండ్కి వచ్చాను బావా. తాగొచ్చావా? వచ్చి తాగా. అంటే మీ అక్క చెల్లెలు ఇద్దరు కలిపి ముందే ప్లాన్ వేసుకోవాలని కొడతారు కాదు? అక్క నీకు చెప్పలే కదా, బావి మధ్య నాకు మెసేజ్లు పెడతాడక. ఏమని పెట్టారా మెసేజ్? హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టా. ఇంట్లో ఉన్న పిల్లల్ని హ్యాపీగా చూసుకోవడం తెలియదు కానీ మరదలు హ్యాపీ. ఊరుకో అక్క, మన బావి ఆకుట్టేస్తాడు కానీ. అక్క చెప్పడం మర్చిపోయాను, మన బావ ఎదురింటికి వెళ్ళాడక. మన ఇంట్లో కారు అయిపోయింది, అందుకే ఇంట్లో ఉన్న పిల్లల మీద మమకారం చూపించడం తెలియదు కానీ ఎదురింట్లో కారణం కాదు వచ్చింది.
చెప్పడం మర్చిపోయాను, మన పక్కింటి కూడా వెళ్ళాక బావా. పక్కింటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అది పాలలోకి పెరుగు తోడు అడుగుదామని చెప్పని వెళ్ళానే. నాకు తోడుగా ఉండడం అంటే ఎదురింటి దానికి పక్కింటి దానికి తోడు కోసం అన్నాను. ఊరుకోక మన బాబాయ్ కదా, ఎందుకు కొడుతావు? బాబు ఊకేస్తున్నాడు. నన్ను క్షమించే ఇంకెప్పుడు మందు తాగలే. సూపర్, ఈ స్కిట్ లో మీ పెర్ఫార్మెన్స్ హైలైట్ చేసేది సీన్, ఆ వేరియేషన్స్ ఎక్స్ట్రా చూపించాడు, ఆ మొదట భయపడే భార్యలా చూపించడం నిజంగా జాలేసింది చూస్తుంటే. తర్వాత సీన్ మందు కొట్టింది కొడితే మాత్రం నిజంగా చేశాను నేను. అంటే ఆడవాళ్ళు రివర్స్ అయితే అంత డేంజర్ కాబట్టి రెస్పెక్ట్ చేసి వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. చాలా మంచి స్కిట్ వేశారు అండ్ నిజంగానే మీ పెర్ఫార్మెన్స్ బెటర్ స్కిట్, రియల్లీ గుడ్. రోజా గారు, దీన్ని బట్టి అందరికి తెలిసింది ఏంటంటే ఆడవాళ్ళని ఊరికే గోకి రెచ్చగొట్టకూడదు. అసలు ఎంత అమ్మాయికి ఎప్పుడు చెప్పారు, ఒక్కసారి చెప్పారంటే అయ్యో పాపం అనిపించేలాగుంది సీన్ అయితే అమ్మాయిగా. అండ్ మంచి చెల్లెలు, మీ మర్దలు చూసావా, మన బావే మన బావే. వాడు ఇంకా ఇంకో పంచు ఉంది మేడం, తాగాలక్క. ఎందుకు తాగో? ఏ నేను తాగినా, రష్మి తాగదా, రోజా గారు తాగరాడు. బతికిపోయా స్టేజ్ మీదకి వచ్చి కొట్టేదాన్ని. స్టేజ్ మీద వచ్చి కొట్టేవారంట. చాలా బాగుంది అందరి పర్ఫార్మెన్స్.